ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ఈరోజు ఆశ్వయుజ బహుళ అమావాస్య, విశేషమైనటువంటి రోజు పాక్షిక సూర్యగ్రహణం. ఈ సందర్భంగా ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాల్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి అమావాస్య, సాయంత్రం 4:19 వరకు ఉంది. అనంతరం కార్తీక శుద్ధ పాడ్యమి. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:12 వరకు, రాహుకాలం 4:30 వరకు. ఈరోజు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం చాలా విశేషమైనటువంటి రోజు. స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోంది, తులారాశిలో ఏర్పడుతోంది. ఈ సందర్భంగా స్వాతి నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని, అలాగే తులారాశి వారు కూడా వీక్షించడం క్షేమం కాదు. ఈ గ్రహణం స్పర్శకాలం 5:05, మధ్యకాలం 5:46, అంత్యకాలం 6:26 ఏర్పడుతోంది. ఈ గ్రహణం సింహరాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే మేషరాశి వారికి, మిథున రాశి వారికి, కన్యారాశి వారికి, కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఇక అధమ ఫలితాల విషయంలో తులారాశి, కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి వారికి వర్తిస్తాయి. కాబట్టి ఈ తులా, కర్కాటక, మీన, వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈ గ్రహణ సమయంలో జపాలు, దానాలు, అభిషేకాది కార్యక్రమాలు, అలాగే విశేషమైనటువంటి పూజలు సత్ఫలితాన్ని కలిగించి గ్రహశాంతిని కలిగిస్తాయి. దశ అంతర్దశల్లో ఏర్పడేటువంటి ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈ పాక్షిక సూర్యగ్రహణ సమయంలో ద్రవ పదార్థాలు గాని, ఘన పదార్థాలు గాని తీసుకోవటం మంచిది కాదు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం వక్రగతి మీనక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి. రాహు యొక్క సంచారం మేషక్షేత్రంలో, కుజుడి యొక్క సంచారం మిథున క్షేత్రంలో, బుధుడి యొక్క సంచారం కన్యాక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, ఉచ్చ స్థితి, కేతువు, చంద్రుడు, రవి, శుక్రుల స్థితి తులాక్షేత్రంలో. ఇక్కడ శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, అలాగే రవికి నీచ స్థితి. శని యొక్క సంచారం మకరక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, వక్రస్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో చిరు సమస్యలు తలెట్టేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అలజడి కూడా కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళన ఉంటుంది. శారీరక శ్రమ కూడా అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూల ఫలితాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మేషరాశి వారు గ్రహణం సప్తమ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి సూర్యారాధన, అలాగే ఇష్టదేవత ప్రార్థన చేసుకోవటం చాలా శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ఫలితాలని ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు ఏర్పడినప్పటికీ తటస్థంగా ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విశ్లేషణ కలిసి వస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. క్రీడా రంగం వారికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా అన్ని రంగాల వారు విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కూడా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. పెట్టుబడి కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి
మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు గ్రహణం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక అనుకూలత చోటు చేసుకుంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశించినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళన ఉంటుంది. తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో వ్యవసాయ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి అనుకోని ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు నిస్సహాయతను కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారు గ్రహణం సందర్భంగా ప్రతికూలత ఉంది కాబట్టి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ఈ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అపవాదులు నెత్తిన పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికం. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి విధంగా పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని ఆహ్వానించలేకపోతారు. క్రమశిక్షణ క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఈ రోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గ్రహణ ప్రతికూలత ఎక్కువగా ఉంది కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈ రోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పొట్ట బిగించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ, అపవాదులు ఉన్నప్పటికీ ధైర్యంగా తిప్పికొట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు స్వయంగా సృష్టించుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం పెరుగుతుంది. ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక అనుకూలత విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రత్యర్థులు బలహీనపడతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా శాస్త్రజ్ఞులు చేపట్టగలుగుతారు. సమయస్ఫూర్తితో మహిళలు వ్యవహరించి సమస్యల్ని అవలీలగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహణ సమయం అనుకూలత ఉన్నప్పటికీ ఈశ్వరారాధన బాగా ఉపకరిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈ రోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉద్యోగపరంగా ఆనందాన్ని పెంచుతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆకస్మిక అనుకూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆరోగ్యం 10. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. క్రీడా రంగం వారికి మంచి విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల నిర్ణయాలు
అన్ని రంగాల వారు తీసుకోగలుగుతారు. ఈ రోజు కన్యా రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి గ్రహణ ప్రతికూలతను ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం పూజించడం దర్శించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ శ్రవణం పఠనం ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తుంది, లాభిస్తుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈ రోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటే ఆందోళన పెరుగుతుంది, క్రమశిక్షణ లోపిస్తుంది, కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు, మనస్పర్ధలు ప్రబలమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది, సంయమనం తప్పనిసరి, ఓర్పు సహనం తప్పనిసరి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపనతో పొరపాట్లు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు కూడా నిస్సహాయతని కలిగిస్తాయి. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి, భాగస్వాములతో విరోధాలు ప్రబలమవుతాయి, మోసపోత వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వరకు చోటు చేసుకుంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది, అకారణ ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై సూక్ష్మత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు తులారాశి వారికి గ్రహణ ప్రతికూలత ఉంది కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతం కావటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు, అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత సాధించగలుగుతారు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి, అకారణ కలహాలు ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు, ధీశక్తి పెరుగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కాలం, ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, మానసిక వైషమ్యాలు మహిళలకు తగ్గుతాయి, ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు, సంభాషణల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారు గ్రహణ ప్రతికూలత ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి విరోధాలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం ప్రబలమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత ప్రారంభమవుతుంది, నష్టద్రవ్య ప్రాప్తికే తహతహ పెరుగుతుంది, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది, పిల్లల విషయంలో మహిళలకు శ్రద్ధ పెరుగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు, శుభ పరిణామాలు క్రీడారంగం వారికి చోటు చేసుకుంటే శుభ వార్తలు వింటారు, చేపట్టినటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి ఉపకరిస్తాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి విశ్లేషణ అధికారం ప్రబలమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు గ్రహణం సందర్భంగా ఏర్పడేటువంటి ప్రతికూలతను ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, తద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు, గతంలో ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది, విధి విధానాలు విషయంలో పొరపాట్లు చోటు చేసుకుంటాయి, కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి విషయంలో పొరపాట్లు దొరుకుతాయి, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు, క్రమశిక్షణ లోపిస్తుంది, శత్రు భీతి పెరుగుతుంది,
రుణ ఒత్తిడులు కూడా పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయలేకపోతారు. పాసాయన పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి పొరపాట్లు దొరుకుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివే అయినప్పటికీ సత్ఫలితాల్ని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి. ఈరోజు మకర రాశి వారు సూర్యగ్రహణం సందర్భంగా ప్రతికూలతను ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆందోళన కూడా ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి. పెద్దల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆందోళన ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారిని మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్ది మనుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అన్ని రంగాల వారికి కూడా సంతృప్తికర సంఘటనలు ప్రయత్నపూర్వకంగా సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు సూర్యగ్రహణ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి, అలాగే అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ సంయమనంతో నిర్ణయాలు తీసుకుని పరిష్కరించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వార్తలు నిరుత్సాహాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సాధ్యం కాని విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. తద్వారా సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు సూర్యగ్రహణం మీనరాశి వారికి అతి ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి దీని నివృత్తికి, అనుకూల ఫలితాలు పొందటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు దూరం కావాలని, మానసిక ప్రశాంతత కలగాలని, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధించాలని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు సాయంత్రం 5:03 కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణం సందర్భంగా గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానాన్ని ఆచరించాలి. అలాగే ఈ సూర్యగ్రహణం 5:35 పూర్తవుతోంది. గ్రహణ పుణ్యకాలం 32 నిమిషాల పాటు ఉంటుంది. గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానాన్ని ఆచరించాలి. గ్రహణం సందర్భంగా పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణ సమయంలో గృహంలో ఉన్న ఆహార పదార్థాల మీద దర్భలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రహణ సమయంలో ఇష్టదేవతకు సంబంధించిన నామస్మరణ చేయాలి. అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని కానీ గ్రహణ సమయంలో జపించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత దానాలు ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ దానాల సందర్భంగా బంగారంతో కానీ, వెండితో కానీ, రాగి లోహంతో కానీ తయారు చేయబడిన సూర్యబింబాన్ని, నాగపడిగను ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీనితో పాటుగా బియ్యం దానమిస్తే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకుని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సూర్యగ్రహణము తులారాశిలో ఏర్పడుతోంది కాబట్టి తులారాశి వాళ్ళు ఈ సూర్యగ్రహణం చూడరాదు. అలాగే నక్షత్రాల పరంగా ఈ సూర్యగ్రహణము స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ సూర్యగ్రహణాన్ని దర్శించరాదు. గ్రహణం పూర్తయిన తర్వాత
దానం ఇచ్చుకున్నాక మర్నాడు దేవాలయ దర్శనం చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం। ఈ రోజు అమావాస్య పాక్షిక సూర్యగ్రహణం ఉన్నది కాబట్టి గ్రహణ విధులన్నీ కూడాను సక్రమంగా నిర్వహించడం వల్ల విశిష్టవంతమైనటువంటి అభివృద్ధితో పాటు పితృదేవతల యొక్క ఆశీస్సులను కూడాను సాధించవచ్చు। గ్రహణ సమయంలో చేసేటువంటి దానాలు విశిష్టవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అంటోంది శాస్త్రం। లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో గనక పూజ చేసినట్లయితే ధన సంబంధమైనటువంటి బాధలన్నీ కూడాను తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది। అమావాస్య మంగళవారం నాడు గౌరీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే సౌభాగ్య సిద్ధితో పాటుగా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది। ఈ రోజున గ్రహణానంతరం కూడాను గృహమంతా కూడాను పరిశుభ్రంగా చేసుకున్న పిదప ఇంటిలోని దేవతా మూర్తుల చిన్ని చిన్ని విగ్రహాలను చిత్రపటాలను కూడాను పరిశుభ్రంగా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టిన పిదప మరల ఇళ్ళంతా కూడాను ధూపాన్ని వేసిన తదుపరి దీపారాధన చేసి గౌరీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికి పాత్రులమై ఇంటిల్లిపాది కూడాను ఆరోగ్యము ఐశ్వర్యంతో తులతూగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది। తెల్ల జిల్లేడు పత్రాలతో ఈ రోజున గనక వినాయక స్వామిని గనక పూజ చేసినట్లయితే గౌరీ కడాక్షంతో పాటు లక్ష్మీ కడాక్షం కూడాను మనకు లభ్యపడుతుంది। దిష్టి దోషం తగిలినటువంటి వారు ఎవరైనా సరే ఈ రోజున పాత వస్త్రాన్ని తీసుకొని ఏడు పీలికలు చేసి 21 సార్లు వారి పైనుంచి కింద వరకు కూడాను దిగదడిచి దూరంగా తీసుకొని వెళ్ళి కాల్చి మసి చేసినట్లయితే ఎటువంటి దృష్టి దోషములు ఉన్నప్పటికీ కూడాను అవన్నీ తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది। అంతే కాకుండా ఈ రోజున మీరు గనక ఇంటి వద్ద కలబంద అనేటువంటిది కట్టినట్లయితే చాలా శుభకరమైనటువంటి ప్రభావాలు వస్తాయి। సకల పనుల్లోనూ కూడాను అన్నీ విజయవంతం కావడానికి ఈ రోజున వెండి కుందిలో గనక దీపారాధన గనక చేసినట్లయితే కార్య విఘ్నాలన్నీ కూడాను తొలగిపోవటమే కాకుండా అనేక రీతులలో మీరు అభివృద్ధిని సాధించడానికి అమ్మలగన్న అమ్మైనటువంటి గౌరీ మాత తన దివ్యమంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది। మీ ఇంట్లో వీధి వైపున గాని పెరటి వైపున గాని ఏదైనా పళ్ళునిచ్చేటువంటి చెట్టు ఉంటే ఆ చెట్టుకు 54 మూరల ఆకుపచ్చని రంగు దారాన్ని ఈ రోజున చుట్టండి। ఈ రోజు నుంచి ప్రతిరోజు ఆ చెట్టుకు నీళ్లు పోయండి। అలా నీరు గనక పోసినట్లయితే మీ ఆర్థిక బాధలు తగ్గటంతో పాటుగా ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది। మీరు కట్టినటువంటి ఆకుపచ్చ రంగు దారాన్ని 2 వారాల తర్వాత తీసివేసి పారుతున్న నదిలో కలపండి। ఈ విధంగా చేసినట్లయితే ఆర్థిక పురోవృద్ధి అనేటువంటిది అత్యధికంగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది। ఎల్లకాలం కూడాను మీరు సుఖ సంతోషాలతో ఉండటానికి ప్రతి అమావాస్య నాడు కూడాను స్వయం పాకం అనేటువంటిది గనక ఇచ్చినట్లయితే ఎల్లకాలం కూడాను మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి।
ముళ్ళ చెట్ల కింద కూర్చొని ఎప్పుడూ కూడాను మీరు భోజనం చేయకండి. అలా చేసినట్లయితే అనేక రకాలైన రుగ్మతలు కలుగుతాయి. ప్రతి నిత్యం కూడా గో ప్రదక్షిణం అనేటువంటిది గనక ఆచరించినట్లయితే మీరు దివ్యవంతమైనటువంటి లక్ష్మీ కడాక్షంతో తులతూగడానికి ఆస్కారాన్ని ఆ గోమాత మీకు ప్రసాదిస్తుంది. ప్రతినిత్యం గో ప్రదక్షిణ చేయటం అనేటువంటిది కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. రాగి పాత్రలో నీరు ప్రతినిత్యం కూడాను మీరు సేవించండి. ఈ విధంగా నీటిని గనక రాగి పాత్రలో గనక తీసుకున్నట్లయితే చాలా చక్కటి ఆరోగ్యం ఆయుష్ పెరిగి తీరుతుంది. అదే గాజు గ్లాసులో గనక నీళ్లు తాగినట్లయితే కొద్దిగా శ్లేష్మము అనేటువంటిది వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. మట్టి పాత్రలో నిలువ ఉంచినటువంటి నీరు గనక తాగినట్లయితే శక్తి ఆరోగ్యం ఆయువు కలుగుతాయి అంటుంది శాస్త్రం. ఇత్తడి పాత్రలో నిల్వ ఉంచినటువంటి నీరు గనక తాగితే దేహము కాంతివంతముగా ఉంటుంది. స్టీలు ప్లాస్టిక్ పాత్రల్లో నీళ్లు తాగటం ఆరోగ్యకరం కాదని చెప్పేసి లోహ విజ్ఞాన శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ప్రతినిత్యం వెండి చెంబులో గనక నీరు తాగినట్లయితే మానసిక శాంతి అనేటువంటిది అత్యధికంగా కలగటానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉండి వాటిని సరిచేసుకోలేని పరిస్థితి గనక ఎక్కువగా ఉన్నట్లయితే మంగళవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి గులాబీ పూదండను వేయండి. కుడివైపున రావి కొమ్మను ఎడమవైపున వేప కొమ్మను ఉంచండి. తిరిగి సోమవారం మధ్యాహ్నం పూట వాటిని తీసివేసి కొత్తవి కూడాను మరలా తగిలించండి. ఈ రెండు కొమ్మలను పెట్టిన తర్వాత తీసేదాకా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడాను తాకకుండా జాగ్రత్త పడండి. మీ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు కొంతవరకు తగ్గుతాయి. ఇది తప్పనిసరిగా అమావాస్య తిథి నాడు కూడా ప్రారంభించవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సూర్యగ్రహణం పరిహారాలు అనే అంశానికి స్వాగతం. చాలా అరుదుగా ఏర్పడేటటువంటి గ్రహణం సూర్యగ్రహణం. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు ఒకే సరళ రేఖపై సంచారం చేసేటటువంటి సందర్భం వాటిల్లినప్పుడు మధ్యలో ఏ రూపం వచ్చి చేరుతుందో ఆ రూపానికి గ్రహణం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఇలాంటి గ్రహణాలు అరుదుగా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు, ఎక్కువలో ఎక్కువగా మూడు సార్లు సంభవిస్తూ ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, ఇలా తిరిగేటటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు అనేటటువంటివి మూడు ఒకే వరుసలో కనిపిస్తాయి కదా అనుకుంటే మట్టుకు అది పొరపాటు అవుతుంది. ఈ కక్ష్య రేఖలు సుమారుగా 5 డిగ్రీల నుంచి 7 డిగ్రీల ప్రమాణంలో ప్రతిరోజు కూడా మారుతూ ఉంటాయి. ఇందులో ఇలా మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడింది. ఈనాటి విశేషం సూర్యగ్రహణం. సూర్య అస్తమయ సమయానికి పూర్వం సూర్యగ్రహణం ఏర్పడి అస్తమయం అనంతరం కూడా సూర్యగ్రహణ కాలం ఉన్నది అని మనకు జ్యోతిర్వేదం చెప్పడంతో కేతుగ్రస్త, ఖండగ్రాస, సూర్య అస్తంగత సూర్యగ్రహణం అనే పేరిట ఈనాటి సూర్యగ్రహణాన్ని జ్యోతిర్విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. స్పర్శకాలం 4 గంటల 59 నిమిషాలు కాగా మోక్షకాలం 6 గంటల 29 నిమిషాలు. ఈనాటి ప్రదోష సమయంలో సూర్యాస్తమయ వేళ
5:45 కావడంతో సూర్యాస్తమయం అనంతరం కూడా సూర్యగ్రహణం కొనసాగింపుగా ఉన్న కారణం చేత పాటించవలసిన విధులు నియమాలు అనేకం వేరుగా ఉన్నాయి సాధారణంగా సూర్యగ్రహణం అయిన తదుపరి వెంటనే మోక్షకాలం కావడంతో స్నానాదికాదులు పూర్తి చేసుకొని ఇంటిలో ఉండేటటువంటి దేవతారాధనను తిరిగి మళ్ళీ ఆరాధనా పురస్సరంగా ఆహ్వానించి దీపారాధనలు చేసి వంటకములను శుద్ధంగా పరిశుద్ధంగా సిద్ధం చేసి నివేదనలుగా సమర్పించి భోజనాదికారు ఉపక్రమించవచ్చును కానీ ఈనాటి ఈ సూర్యగ్రహణం అస్తంగతంతో కూడుకొని ఉన్న కారణం చేత రాత్రి వేళన భోజనాదికాదులను శాస్త్రం నిషేధించింది రేపటి ఉదయం సంపూర్ణంగా సూర్య బింబం కనిపించిన తదుపరి మాత్రమే భోజనాదికాదులను చేయాలి అంటూ శాస్త్రం ఒక నిర్ణయాన్ని సూచిస్తుంది స్త్రీలు వృద్ధులు రోగగ్రస్తులు ఆతురులు అన్నార్తులు ఇలా 5 విధాలుగా ఉండే వారికి మట్టుకు ఎప్పటికీ మల్లేనే కాసింత మినహాయింపులతో కూడుకున్న అపక్వ ఆహారాన్ని స్వీకరించాలి అని కూడా బోధిస్తుంది పక్వాహారము అపక్వాహారము అనేటటువంటి విభజనలతో ఉడకబెట్టనటువంటి పదార్థాన్ని రాత్రి వేళన 6 గంటల నుంచి 9 గంటల అనంతరం అంటే మొదటి జాము దాటిన పిదప స్వీకరించవచ్చును అంటూ తెలియజేస్తుంది సూర్యగ్రహణం పరిహారాలు అనే ఈ క్రమంలో సూర్యగ్రహణానికి సంబంధించి అనేకములైనటువంటి పరిహారాలను మనం పాటించవచ్చు అందులో మొదటిది ప్రదోష సమయములో సూర్యగ్రహణం ఏర్పడేటటువంటి ఆ కాలంలో స్నానాదికాదులను పూర్తి చేసుకొని మంత్రాన్ని పునశ్చరణ చేయాలి గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని యథాశక్తి సూర్యగ్రహణ వేళలో పఠించినట్లయితే జపం చేసినట్లయితే ఆ మంత్రం ఇతోధికంగా వేల వేల రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తుంది రెండవ నియమం సూర్యగ్రహణ సమయములో రాగి పళ్ళెములో లేక వెండి పళ్ళెములో గోధుమలను పోసి అందులో బంగారు లోహంతో సూర్య ప్రతిమ వెండి లోహంలో కేతువు ప్రతిమ సిద్ధం చేసుకొని ఈ గోధుమ బంగార వెండి ప్రతిమలు ఈ మొత్తమును ఎరుపు రంగు వస్త్రం పైన ఉంచి ఈ ఎరుపు రంగు వస్త్రము ఆ గోధుమలు రాగి పళ్ళెము బంగారు వెండి లోహములతో చేయబడ్డ ఆ సూర్య చంద్ర నాగబింబ ప్రతిమలు వీటితో పాటు ఆవు నేతిని సేకరించి ఈ మొత్తమును దానంగా ఇవ్వాలి అని కూడా రెండవ నియమం పరిష్కార మార్గంగా సూచిస్తుంది మన రాశి చక్రాలలో జాతక చక్రాలలో సూర్యగ్రహం ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానాన్ని బలోపేతం చేస్తూ ఉంటుంది సూర్యగ్రహ సంబంధితంగా ఉద్యోగంలో వృద్ధి కావాలి విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు సానుకూలంగా మారాలి ఆరోగ్యం చేకూరాలి అనేటటువంటి సంకల్పం కల వారంతా సూర్యగ్రహణం వచ్చేటటువంటి సమయం ఆ సమయం వరకు అంటే మోక్షకాలం 5:49 వరకు రోజంతా కూడా అరుణము అన్న పేరిట ఉండేటటువంటి తైత్తిరీయ యజురారణ్యకంలో ఉండే మొదటి ప్రశ్న అలాగే ప్రత్యేకంగా రామాయణ అంతర్గతమైనటువంటి ఆదిత్య హృదయం లేదా ఓం సూర్యాయ నమః అనే సూర్యనామాన్ని జపం చేస్తే ఇతోధికమైనటువంటి బలం చేకూరుతుంది ఆదిత్య హృదయం వింటే కూడా పరమాద్భుతమైన ప్రయోజనాన్ని మనం సాధించుకోగలుగుతాం అరుణం అనే పేరిట 132 పనసల మంత్రభాగాన్ని ఈ రోజున వింటే హృద్రోగము అలాగే అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది కాగా ఈ గ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతున్న కారణం చేత స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణమును చూడరాదు అలాగే తులారాశిలో జన్మించిన వారు కూడా ఈ గ్రహణమును తిలకించరాదు వృషభము సింహము ధనుస్సు మకరము ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం శోభాయమానంగా ఉంటుంది శుభకరంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది మేషము మిథునము కన్య కుంభము ఈ 4 రాశుల వారికి మధ్యమ ఫలితాన్ని ఇవ్వగా కర్కాటకము తుల వృశ్చికము మీనము ఈ 4 రాశుల వారికి
ఏర్పడబోయేటటువంటి సూర్యగ్రహణం అధమ ఫలితాన్ని అందిస్తుంది, మానసిక చాంచల్యాన్ని కలిగిస్తుంది. కనుక కర్కాటకము, తుల, వృశ్చికము, మీనము ఈ నాలుగు రాశుల వారు గోధుమలను దానం ఇచ్చిన ఎడల తప్పక శ్రేయస్సు కలుగుతుంది. విశేషంగా పాటించవలసిన పరిహారాలలో దేవతారాధన చేసే సమయంలో ఆ దేవతారాధన అలాగే నిలువలుగా ఉండేటటువంటి పచ్చళ్ళు, పాలు, పెరుగు ఇలాంటి గో ఉత్పత్తులపైన దర్భ గరికను ఆచ్ఛాదనగా పరచాలి. అలాగే గర్భిణీ స్త్రీలు సైతం ఈ సమయములో ఎక్కడో ఒక చోట స్థిరంగా కూర్చొని రామనామ స్మరణ చేయాలి. రాముడు సూర్యవంశములో ప్రభవించిన పరమదైవం కనుక రామనామ స్మరణ చేస్తే ఏ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలు, కిరణాలు ఆ స్త్రీల దరిదాపుల్లోకి కూడా రావు అంటూ సంప్రదాయకులు చెబుతారు. కనుక ఎప్పుడు సూర్యగ్రహణం ఏర్పడినా గర్భిణీ స్త్రీలు విశేషంగా రామాయణాన్ని స్మరించడం, రామనామాన్ని స్మరించడం చేయాలి. అలాగే విశేషంగా నీటి నిలవలు ఉండేటటువంటి చోటు, బావి లేక ఇంటిలో ఉండేటటువంటి బోర్వెల్ లేదా మేడపైన ఉండేటటువంటి నీటి ట్యాంకు వీటిపైన కాసిన్ని గరికలను ఆచ్ఛాదనగా కప్పితే ఆ నీరు కూడా వ్యతిరేక భావాలు కలిగించేటటువంటి శక్తుల నుంచి రక్షణ పొంది అవన్నీ కూడా అభిమంత్రింపబడి యోగ్యదాయకమైనవిగా మనకు మేలుకూర్చేవిగా ఉంటాయి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. విశేషంగా దీపావళి వెళ్ళిన మరునాడు అయినటువంటి ఈ రోజున కేదారీశ్వర వ్రతాన్ని పాటించాలి అనేటటువంటి సంప్రదాయంలో సూర్యగ్రహణం ఉన్న కారణంగా ఈ రోజున కేదారీశ్వరి వ్రతాలు చేయరాదు. ఈ రోజుకు బదులుగా ఈ వ్రతాలను రేపు పాటించుకోవచ్చును అని కూడా ధర్మశాస్త్రం సూచిస్తుంది. ఇవి సూర్యగ్రహణ సమయంలో పాటించవలసిన పరిహారాలు, విధులు, నియమాలు, ధర్మాలు. గ్రహణ సమయంలో భగవద్ ఆరాధన చేస్తే, భగవన్ నామస్మరణ చేస్తే, దానాలు ఆచరించాలి అనే సంకల్పం చేస్తే శుభదాయకంగా, లాభదాయకంగా ఉంటుంది అంటూ తెలియజేస్తూ మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా. జలది వెనకలకు పోసే జనది గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగభూదండ. పిప్పలాదుడు అని ఒక మహర్షి, ఇప్పటికీ ఆయన అనుగ్రహం లేకపోతే మీరు వెళ్ళి ఎక్కడ స్నానం చేసినా దాని ఫలితం రాదు. ఆయన చరిత్రని తిప్పి రాశాడు. మళ్ళీ దధీచి ఆయన తండ్రి. ఆ దధీచి మహర్షి ఇప్పటికీ నైమిషారణ్యంలో దధీచి కుండ ఉంటుంది. దధీచి దగ్గరికి దేవతలు వచ్చి అడిగారు, నీ అస్తులతో మేము ఆయుధాలు తయారు చేసుకుంటాం, అంత శక్తివంతాలు, కాబట్టి నీ అస్తులు మాకు ఇమ్మని అడిగారు. ఆయన తన భార్యని పిలిచాడు. మన శరీరాన్ని ధర్మరక్షణ కొరకు దేవతలు ఆయుధాలుగా వాడుకుంటానన్నప్పుడు ఇవ్వడం కన్నా పుణ్యం ఎక్కడుంటుంది, నువ్వు బెంగ పెట్టుకోకు నా శరీరాన్ని వదిలిపెట్టేస్తానన్నాడు. ఆవిడ పాపం భర్త వెళ్ళిపోతానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది, ఎంతో బ్రతిమాలింది, ఎప్పుడో అప్పుడు పడిపోతుంది శరీరం. ఇప్పుడు వదిలిపెడితే ఈ అస్తులతో వాళ్ళు ఆయుధాలు చేసుకుని ఆ రాక్షసుల్ని గెలుస్తారు, వదిలిపెడతానని అడిగాడు. సరే వదిలిపెట్టమంది భార్య అనుమతి తీసుకుని లోపల కూర్చుని తపస్సమాధిలో శరీరం వదిలిపెట్టాడు. వదిలిపెడితే దేవతలు ఆయన అస్తులు తీసుకుని ఆయుధాలు తయారు చేసుకున్నారు ఆయన ఎముకలతో. ఆవిడికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళింది. ఈ దేశం యొక్క గొప్పతనం అక్కడుంది, చెట్లు కూడా అంత గొప్పవి ఇక్కడ. ఆ పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళి ఆవిడ సహగమనం చేసింది. పొట్ట గట్టిగా కొట్టుకుని కడుపు చీల్చుకుంది ఆ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు, ఎందుకని కడుపులో కొడుకున్నాడు. లోపల కొడుకున్నాడమ్మా, సహగమనం చేయకు అంటోంది పిప్పల వృక్షం. అయినా సరే ఆవిడ సహగమనం చేసింది. పిల్లవాడు స్ఖలనమై జారి పడిపోయాడు. ఆ చెట్టు కప్పజెప్పింది ఆవిడ. ఆ చెట్టు పిల్లవాడిని రక్షించడం కోసమని పాలిచ్చి అమృతమిచ్చి పోషించింది. పిప్పల వృక్షం చేత పెంచబడ్డవాడు కాబట్టి ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. ఆ పిప్పలాదుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు చంద్రుడి సలహా మేరకి. శివుడు ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలన్నాడు. దేవతలందరూ మా తండ్రిని
నిష్కారణంగా శరీరం విడిచిపెట్టేటట్టు చేసి తమ ఆయుధాల కోసమని అస్తుల కోసమని తండ్రి ప్రాణం పోయేటట్టు చేశారు. అందుకని నువ్వు ఒక కృత్యని అనుగ్రహించు, ఆ కృత్యని అభిమంత్రించి విడిచిపెడతానని, దేవతలందరినీ చంపాలన్నాడు. తపస్సు చేశాడు, అనుగ్రహించాడు కృత్యని పరమాత్మ. ఆ కృత్య వచ్చి నాకేమిటి, నేనేం చెయ్యాలి, ఆదేశించమంది, దేవతలందరినీ సంహరించమన్నాడు. కృత్య బయలుదేరింది. దేవతలందరూ వచ్చి పిప్పలాంతుడి కాళ్ళ మీద పడ్డారు. అయ్యో, మేము చేసింది ధర్మరక్షణార్థం, మీ తండ్రి ఒప్పుకునే ఇచ్చాడు శరీరాన్ని, మమ్మల్ని చంపేస్తే మీ తండ్రి చేసిన పనే అవుతుంది. మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించారు దేవతలు. శివుడు పరిగెత్తుకొచ్చాడు. నీ తండ్రే ఇష్టపడి అస్తులు ఇచ్చాడు కదా, ఇప్పుడు నువ్వు దేవతల్ని చంపేస్తే నీ తండ్రి సంతోషిస్తాడా? ఈ పని చేయకూడదు. నువ్వు తపస్సు చేశావు, కృత్యనిచ్చాను, కానీ కృత్యని ఉపయోగించి దేవతల్ని చంపడం మర్యాదతో కూడుకున్న పని కాదు. దేవతలందరూ సంహరింపబడితే సృష్టికి ప్రమాదం ఏర్పడుతుంది, ఈ పని చెయ్యవద్దు, ఉపసంహారం చేయమన్నాడు. కృత్యని పిలిచి ఉపసంహరించాడు. ఉపసంహరిస్తే ఇప్పుడు ఆ కృత్యంది నేను ఎక్కడుండాలి, మరి నాకు ఆకలి ఎక్కడుండనంది. ఏదో ముందు గంగానదిలో పెట్టారు, తర్వాత గంగ, యమున, సరస్వతి, నర్మద, వీళ్ళందరూ కలిసి సముద్రంలోకి పెట్టారు. అన్ని నీళ్లలోకి వచ్చి కూర్చుంది ఆ కృత్య. ఆకలి కదూ, నేనేం తినను అని అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, ఎప్పుడైనా సరే నదీ స్నానం కానీ చెరువులో స్నానం కానీ సముద్ర స్నానానికి కానీ వచ్చినవాడు ఒక శ్లోకాన్ని చెప్పకుండా ఒక పని చెయ్యకుండా స్నానం చేస్తే వాడికి రావలసిన పుణ్యాన్ని నువ్వు తినేయమన్నారు. అందుకే నదీ స్నానానికి వెళ్ళామనుకోండి, నది ఒడ్డున నిలబడి బయట ఉన్నటువంటి మట్టి తీసి నదిలో వేయాలి కొద్దిగా. అంటే నా ఉద్దేశం తట్టల తట్టలని కాదు, ఏదో చిటికెడు తీసి నదిలో వేసి ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. మొన్న మేమందరం నైమిషారణ్యంలో స్నానం చేశాం, గోమతి నదిలో స్నానం చేసేటప్పుడు అందరం నదిలో మట్టి వేసి అందరం నదికి నమస్కారం చేసి శ్లోకం చెప్పి అప్పుడు స్నానం చేశాం. అలా చేయలేదనుకోండి, ఆ స్నానం చేసినప్పుడు మీకు ఏ పుణ్యం వస్తుందో దాన్ని కృత్య తింటు. అది ఓ చెరువులో అంటే నిలబడిన నీటిలో స్నానం చేస్తున్నారనుకోండి, లోపలకొక్కసారి అడుగు పెట్టి కొద్దిగా మట్టి లోపల నుంచి తీసి బయటికి వేసి మళ్ళీ శ్లోకం చెప్పాలి. సముద్ర స్నానం చేస్తున్నారనుకోండి, రెండు రాళ్ళు తీసి కనీసం ఒక్క రాయి అయినా సరే సముద్రంలో వేసి మహాసంకల్పం చెప్పి శ్లోకం చెప్పి స్నానం చేయాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా. కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేయకపోతే ఇబ్బంది. పిప్పలాదుడు అంటే అంతటి గొప్ప మహర్షి. అటువంటి పిప్పలాదుడు కూడా పూర్ణత్వాన్ని ఎక్కడ పొందాడు అంటే నర్మదానదిని సేవించిన తరువాత. వశిష్ఠుడు మనశ్శాంతిని పొందవలసి వస్తే నర్మదానదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి ఒకప్పుడు మనశ్శాంతిని పొంది పూర్ణత్వాన్ని పొందాడు. ఆ పూర్ణత్వాన్ని పొందడానికి నర్మదానదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి జీవితం అంతా కూడా సరస్వతీ నదితో ముడిపడుతుంది. మీరు భాగవతం చదివితే ఆయన సరస్వతీ నదీ తీరంలోనే తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు, ఏం కావాలని అడిగారు. నాకు కామం లేదు, నేను కేవలం కామోపభోగం కోసం స్త్రీతో కలవాలనుకోవట్లేదు, కానీ బ్రహ్మగారు ఆదేశించాడు తంతువుగా ప్రజోత్పత్తి చెయ్యమని, నాకు అనువైన క్షేత్రాన్ని కటాక్షించమన్నాడు. నువ్వు ఇలాగే కూర్చో, నీకు పట్టుకొచ్చి పిల్లనిస్తారు, నువ్వు నా అంశలో జన్మించావు, గొప్ప సంతానం కలుగుతుందన్నాడు. అప్పుడు దేవహూతిని తీసుకొచ్చి వివాహం చేశారు. ఆ కర్దమ ప్రజాపతి దేవహూతులకు సంతానం కలిగింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతరించారు, కర్దమ ప్రజాపతి కొడుకుగా. ఆయన వైరాగ్యాన్ని పొందాడు కొంతకాలమైన తర్వాత. వైరాగ్యం పొందేసిన తరువాత సరస్వతీ నదిని విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు సరస్వతీ నదీ తీరంలోనే ఉన్నాడు. ఆఖరికి భార్య కూడా సత్సంతానాన్ని కోరుకుంటే తన తపశ్శక్తి చేత దివ్య విమానాన్ని సృష్టించి భూమండలాన్నంతటినీ కూడా తిప్పి, భరతఖండమంతా తిప్పి పుణ్యనదులలో స్నానం చేయించి తీసుకెళ్ళి ఆమె వలన సంతానాన్ని పొందాడు. అందుకే పూర్వం తీర్థయాత్ర అని వెళ్ళి కొత్త దంపతులు కూడా పుణ్యనదీ స్నానాలు చేసేవారు. ఎందుకంటే ఆ తేజస్సు ప్రవేశించిన తరువాత కలిగిన సంతానం వంశకర్తలు అవుతారు, అందుకని పుణ్యనదీ స్నానం చేసేవారు. కాబట్టి అటువంటి కర్దమ ప్రజాపతి చిట్ట చివర వైరాగ్యాన్ని పొందేసిన తర్వాత సరస్వతీ నదీ తీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కపిల మహర్షికి చెప్పి. వెళ్ళిపోయి ఆయన నర్మదా దర్శనం చేసి నర్మదాదేవి యొక్క పాదములను గుండెలలో ధరించిన తరువాత పూర్ణత్వాన్ని పొందాడు అంటారు.
కపిల మహర్షి తల్లి దేవహూతి ఆమెకి వైరాగ్యం రావడానికి కపిల మహర్షి కపిల గీత చెప్పారు భాగవతంలో అద్భుతంగా ఉంటుంది ఆ కపిల గీత విన్న తర్వాత అప్పుడు దేవహూతికి కూడా వైరాగ్యం వచ్చింది కాబట్టి కర్దమ ప్రజాపతి అంతటి వాడు కూడా ఎవర్ని సేవించాడు అంటే నర్మదా నదిని సేవించాడు